ఈ రోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నేను చూసినప్పుడు ఒకప్పుడైతే నాకే 45 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను గానీ అలాంటి దౌర్భాగ్యకరమైన రాజకీయాలు ఇంకెప్పుడు కూడా చూడము చూడలేము అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎక్కడ స్వేచ్ఛే లేదు నేను అడుగుతున్నా ఈ రోజు మీరందరూ కూర్చున్నారు హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం ఐదు ఏళ్లలో ఎప్పుడైనా ఊహించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు ఆలోచించండి ఇండ్లలో ఉండే తమ్ముళ్ళు కూడా నిద్రపోవాలంటే భయం శుక్రవారం వస్తే ప్రొక్లైన్లు చేటివి కడాన అచ్చెంనాయుడిని శుక్రవారం సాయంత్రం వచ్చి పైల్స్ ఆపరేషన్ చేసుకున్న లెక్క పెట్టుకోకుండా ఒక రాక్షసత్వంతో ముందుకు తీసుకుపోయి జైల్లో పెట్టి 75 రోజులు పెట్టారంటే దాన్ని బట్టే మీకు అర్థం అవుతుంది ఆ రాక్షస మానవత్వం వాళ్ళ యొక్క చూసే బాధ వస్తుంది కోపం వస్తుంది ప్రజాస్వామ్యమైన హద్దులు మనకు కొంత హద్దులు నియమిస్తున్నాయని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా అయితే ఈ రోజు మా తమ్ముళ్ళు అయితే చాలా కోపంగా ఉన్నారు జన సైనికులు గాని తెలుగుదేశం గాని అవతల వాళ్ళని వదిలిపెడుతున్నారు ఏంటి వీళ్ళ కథ అంటారు గాని కానీ మీ బాధ మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు నేను ఎప్పుడు పోనని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్న బాధ్యత కలిగిన వ్యక్తిని నేను అదే సమయంలో మీరు చూస్తే ఒక్కొక్కసారి తప్పు చేసినను వదిలిపెడితే మాత్రం అది అసమర్థత అవుతుంది అది కూడా చేయడం మంచిది కాదు ఇప్పుడే చాలా మంది మాట్లాడారు మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఈదుపురంలో మళ్ళీ దీపం 2 నేను దీపం 2 అనే పేరు కూడా పెట్టాను గుర్తుండాలి నేను ఇంత మునిపు ఇంటి పోయి అడిగాను శాంతమ్మ గారిని అడిగా ఏమమ్మా నీ గ్యాస్ ఎప్పుడు వచ్చిందని ఆ తల్లి చెప్పింది సార్ మీరున్నప్పుడే మాకు గ్యాస్ ఇచ్చారు అంత మునుపు కట్టె పొయ్యిలు తీసుకొచ్చి ఆ కట్టె పొయ్యిలతో వంట చేసేదాన్ని కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు లేక పొగబోయేది ఆరోగ్యం చెడిపోయేది మీరు వచ్చిన తర్వాత మేము గ్యాస్ తో వంట చేసుకుంటున్నాం అని చెప్పి ఆ తల్లి చెప్పింది నేను అప్పుడు చెప్పేవాడిని మీ అందరికీ కూడా మగవాళ్ళకు కూడా చెప్పేవాడిని డాక్రా సంఘాలకందరికి గ్యాస్ ఇస్తున్నా మీ ఇంటికి ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి మా ఆడబిడ్డలు బయట పోయి పనులు చేసుకొని వస్తా ఉంటారు వచ్చే లోపల కాఫీ పెట్టి మా ఆడబిడ్డలకి ఇమ్మని అప్పటిలో నేను చెప్పేవాడిని జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను శాంతమ్మ గారి ఇంటికి పోయాను నేనే శుభ్రంగా కాఫీ పెట్టాను టీ పెట్టాను అందరికీ టీ ఇచ్చాను అంటే అదే గాని గ్యాస్ లేకపోయుంటే వంట చేయాలంటే చెట్లు ఎక్కడన్నా ఉంటే గుట్లకు పోవాలి అడవికి పోవాలి కర్రలు తెచ్చుకోవాలి కట్టి తెచ్చుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలి వర్షం వస్తే తడిచిపోకుండా దాన్ని కాపాడాలి అనేక ఇబ్బందులు ఉన్నటివి ఇప్పుడు ఒక ఫోన్ చేసి కొడితే గ్యాస్ ఇంటికి వస్తుంది నేను ఒకటే ఆలోచించాను మా ఆడబిడ్డలు చాలా కష్టపడుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి ఆ ఖర్చులు తగ్గించే దిశగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు దానికి శ్రీకారం చుట్టామని చెప్పుకూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిని నాకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చింది మా ఆడబిడ్డలే జ్ఞాపకం వస్తారు నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మా ఆడబిడ్డలే గుర్తొస్తారు ఎందుకంటే జనాభాలో 50% ఆడబిడ్డలు ఉన్నారు సమర్థత ఉంది తెలివితేటలు ఉన్నాయి ఒక ఇంటిని సమర్థవంతంగా రన్ చేసే శక్తి ఆడబిడ్డలకే ఉంది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు మగవాళ్ళు కాస్తో కోస్తో కష్టపడితే ఆ డబ్బులు తీసుకొచ్చిస్తే దాన్ని సమర్థవంతంగా ఏ విధంగా ఖర్చు పెట్టే తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో మా ఆడబిడ్డలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొదటి నుంచి కూడా నేను ఆలోచించేవాడిని
ఈరోజు ఆడబిడ్డలకు స్వేచ్ఛ రావాలి. 50% జనాభా ఉన్నారు. ఏదో వంట పని చేస్తూనో పిల్లల పెంచడానికో పరిమితం కాకుండా మీ తెలివితేటలు కూడా మీ కుటుంబానికి ఉపయోగపడాలి. మీరు కూడా ఆత్మ గౌరవంతో బతకాలి. ఆత్మ గౌరవంతో బతకాలంటే ఎప్పటికప్పుడు మీరు కూడా 10 రూపాయలు సంపాదించే మార్గం ఉండాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మొట్టమొదటిసారిగా మీకు చెప్పేవాడిని, ఎన్నో మీటింగులో చెప్పేవాడిని, చిన్నప్పుడు ఆడబిడ్డలందరూ తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. తల్లి తండ్రి కూడా ఆలోచించి మగపిల్లల్ని చదివిస్తారు, ఆడపిల్లల్ని మాత్రం తొందరలో పెళ్లి చేసి ఒక అయ్య చేతులు పెట్టి పంపించేస్తారు. ఎప్పటికైనా ఆడబిడ్డ బయట పోతుందనే ఉద్దేశంతో పెద్ద అయిన తర్వాత భర్త ఎప్పుడు అంటాడు, నీకేం తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లల్ని చూసుకో, మేము మగాళం మేమే చేస్తా ఉంటారు, బయట కూడా రానిరు ఆడబిడ్డల్ని ఎప్పుడు. ఆ తర్వాత మీరు ముసలి వాళ్ళు అయితే మీ కొడుకులు కూడా అంటారు, పిల్లలు కూడా అంటారు, నీకేం తెలియదు, ఏం తెలియకుండా అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతామని చెప్పే పరిస్థితి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన స్వేచ్ఛ ఈరోజు మగవారితో సమానంగా ఆడబిడ్డలు రాణిస్తున్నారంటే అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత నేను కూడా అనేక విషయాల్లో ముందుకొచ్చాం. రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి. ఈరోజు 50% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వచ్చాయి. నేనే ఆ రోజు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే టీచర్ ఉద్యోగాలు అయితే 50% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవారితో సమానంగా ఆడబిడ్డలు చదువుకున్నారు, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే మగవాళ్ళ కంటే భార్యాభర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ గా ఉంటే నేను ఎక్కడికక్కడ అడుగుతా ఉంటాను, మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆదాయం వచ్చిందని. నాకు వచ్చిన సమాచారం చూస్తే భర్త కంటే భార్యకి ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి శక్తి.